జిల్లాలో ఉన్న 450,000 మంది రైతులకుగాను ప్రతి సంవత్సరం 13,500 చెప్పిన రైతు భరోసా పడతా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటికి ఆల్రెడీ మొదట విడతలో సో 3,340 కోట్లు మొదటి విడతలో విడిస్తూ ఇప్పుడు రెండో విడతలో 94 కోట్లు ఈ 4,00,000 రైతులకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రైతు భరోసానే కాకుండా ఇప్పుడు మన జిల్లాలో 204 వైఎస్ఆర్ యంత్ర సేవ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి దానికి కావాల్సిన 3,79,00,000 సబ్సిడీ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ సున్న వడ్డీ రుణాల ద్వారా 60,000 మంది రైతులకు గాను 7.78 కోట్ల రూపాయలు సున్న వడ్డీలో కూడా వడ్డీని కూడా ఈరోజు తిరిగి రైతుల అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఇది మన జిల్లా యంత్రాంగానికి అలాగే జిల్లా రైతు యంత్రాంగానికి ఒక సువర్ణావకాశం అనేది నేను భావిస్తున్నాను.